ఓం సచిదానందేశ్వరాయ నమో నమః. భర్తృహరి శ్లోకం ఒకటి తెలుసుకుందాము. ఖలోల్లాపాసోఢాః కథమపి తదారాధన పరైః నిగృహ్యాంతర్బాష్పం హసితమపి శూన్యేన మనసా. కృతో విత్తస్తంభ ప్రతిహత ధియా మంజలిరపి త్వమాశే మోఘాశే కిమపరమతో నర్తయసి మాం. ఆశ చేతిలో చిక్కిన సామాన్య మానవుడి ఆవేదన ఈ శ్లోకము. పాండిత్యం లేక, సత్సంగం లేక, సద్గ్రంథాలు చదువక, సల్లక్షణాలు పెంచుకొనక సామాన్యుడిగా మిగిలితే ఆ పామరుడిని ఆశా పిశాచము బంతిలాగా ఆడుకుంటుంది, జీవితాన్ని చిందర వందర చేస్తుంది, దిక్కులేని పక్షిలాగా అల్లాడిపోతాడు ఆశ చేతిలో ఆ సామాన్యుడు. అదే ఈ శ్లోకం చెప్తుంది. తాగుబోతులు, తిరుగుబోతులు, వదరుబోతులు, తిండిబోతులు, జూదగాళ్ళు, నల్లడబ్బు దొంగలు, దేశద్రోహులు, వ్యభిచారులు, ఇటువంటి నీచులను, వారి సేవను నేను ఎన్నో రకాల తిట్లు తింటూ, అవమానాలు పడుతూ, బాధలు పడుతూ చేశాను. కేవలము ఆశ పిశాచి వలలో పడినందుకు ఏదో వస్తుంది, ఇంతకు మించి ఉన్నతికి వెళతాను, ఏదో సాధిస్తాను, డబ్బు ఎక్కువ మొత్తంలో కూడబెడతాను అనే ఆశతో ఇటువంటి అన్ని రకాల నీచ కార్యాలు చేశాను, సహించాను. వారు చేసే అవమానాలకు, దుర్భాషలకు నా మనస్సు కంపించి, కంటిలోంచి బుటబుట కన్నీరు కారబోతున్నా ఆపుకొని ఓ పిచ్చి నవ్వు నవ్వి ఏమీ జరుగనట్టు అన్నీ ఓర్చుకున్నాను. ఒక్క మాటైనా పడకుండా ఆత్మాభిమానంతో నా ఊర్లో, నా ఇంట్లో బ్రతికిన నేను డబ్బు కోసం, పదవి కోసం ఈ నీచుల సేవ చేసి నానా మాటలు పడ్డాను, సహించాను. డబ్బుతో మదమెక్కి, కళ్ళు నెత్తికెక్కి, మంచి చెడు ఎక్కువ తక్కువ, పెద్ద చిన్న తారతమ్యం లేని ఈ భ్రష్టులను దోసిలి ఒగ్గి ప్రాధేయపడి ఎన్నోసార్లు వేడుకొన్నాను. ఒక్క సుగుణం లేకపోయినా, ఒక్క సులక్షణం లేకపోయినా, ఒక్క సత్కర్మ చేయకపోయినా వారి దగ్గర డబ్బుంది, ఆ డబ్బు కోసం నేను పడరాని పాట్లు పడ్డాను, ఒక బిచ్చగాడి కంటే హీనంగా బ్రతికాను. ఇక ఎంత దిగజారాలో, ఎంత నాశనం కావాలో అంత అయిపోయాను. ఇక యాశాపిశాచం ఏం చేస్తుంది నన్ను? నా బ్రతుకు నడివీధిలో నగ్నంగా నిలబెట్టిన ఓ ఆశాపిశాచమా, ఇక ఏమి సాధిస్తావు? ఇంతకన్నా నన్నేమి దిగజార్చుతావు? ఇక నీవు నన్ను ఏమీ చెయ్యలేవు. ఆ స్థితికి నా మనస్సు వచ్చింది. ఇక ఇంతకంటే దిగజారడానికి అక్కడ వేరే దారి కూడా లేదు. అన్ని లోకాలలోకి అధోలోకము పాతాళము, ఆ పాతాళం కంటే క్రింద ఇంకేమీ లేదు. మెట్లన్నీ దిగజారుతూ, నిచ్చెనలన్నీ దిగిపోతూ నేను అంతిమ స్థితికి వచ్చాను. ఓ ఆశాపిశాచమా, నన్నేం చేయగలవు? ఇంతకు మించి ఇదే కట్ట కడపటి స్థితి. ఇక నీవు ఓడిపోయావు. నేను నీ చేతిలో ఇంతకంటే
ఇంకా ఏమీ కాలేను, ఇదే నాకు జీవిత పరమ సత్యము. దేవయానం వీక్షకులందరికీ విజ్ఞప్తి, వేద ప్రచారం కోసం, ధర్మరక్షణ కోసం, మానవులందరి ఐకమత్యం కోసం మొదలైన ఈ దేవయానాన్ని మీరే ముందుకు తీసుకొని పోవాలి. ప్రతి ఒక్కరూ తప్పకుండా దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. అలాగే వీలైన ఆర్థిక సహాయం కూడా అందించండి. నిరంతరాయంగా దేవయానం ముందుకు సాగేందుకు మీరంతా తోడ్పడండి. ఓం శాంతి శాంతి శాంతి.